ఈ నెల 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే జీపు జాత కార్యక్రమంలో అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంగన్వాడీ జిల్లా యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కోశాధికారి పద్మ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ ఆధ్వర్యంలో జీపు జాత వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐసీడీఎస్ రక్షణ కోసం అంగన్వాడీ ఉద్యోగులకు 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఐసీడీఎస్ కు ప్రమాదకరమైన 2020 నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాత ప్రారంభం కానుంది. ఈ జీపు జాత 16 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఈ జీపు జాతను అంగన్వాడీలు విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అంగన్వాడీలో పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కార దిశగా ఈ జీపు జాత కొనసాగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వము పెంచినటువంటి మెను ఛార్జీలను ఉన్నటువంటి మెను ఛార్జీలు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. పెంచాల్సింది పోయి దాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకొని సవరించాల్సిందిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన స్టేట్ లో 16 నుండి జీప్ జాత స్టార్ట్ అవుతుంది. అంగన్వాడీ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోపణలను సవరించాలనేసి మరి అదే విధంగా జాతీయ నూత విద్యా విధానాన్ని కూడా రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ టీచర్లకు 5 లక్షలు ఇవ్వాలి, ఆయమ్మలకు 3 లక్షలు ఇవ్వాలి, వచ్చే జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలనేసి ఈ రోజు ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాము. మరి అయినా కూడా ప్రభుత్వం 1-2-3 రోజులు మార్చిలో సమ్మె చేసినాం. కనీసము ఆ సమ్మె సందర్భం కూడా ఏమాత్రం మాకు ఇంత కూడా స్పందన రాలేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు జీపు జాత 16 నుండి ఆదిలాబాద్ నుండి బయలుదేరుతా ఉంది. 20 తారీఖు నాడు మన సిద్దిపేట జిల్లాకు వస్తా ఉంది జీపు జాత. కాబట్టి మన అంగన్వాడీ టీచర్స్ అందరూ పెద్ద మొత్తం సంఖ్యలో అందరు పాల్గొని ఈ జీపు జాతను జయప్రదం చేయాలనేసి నేను కోరుతున్నాను.